తమిళనాడు స్టేట్లోని వెల్లూరులో ఉన్నా. చిత్తూరు నుంచి నేను వెల్లూరులోకి ఎంటర్ అయ్యాను. ఇది వేలూరు. మన ఇక్కడ భాషలు అయితే మనం రాయి వెల్లూరు వెల్లూరు అంటూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వెల్లూరులోకి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన కోట ఉందని. ఆ కోటను చూడడానికి వచ్చాను. సో ఆ కోటని మీకు చూపిస్తాను, దాని హిస్టరీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కోట ప్రాకారానికి ఎంట్రన్స్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఈ మధ్యకాలంలోనే సంచలనం సృష్టించినటువంటి బాహుబలి సినిమా చూసాం. బాహుబలి సినిమాలో పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ అన్నింటికి రాజప్రాకారానికి అంటే మనం సింపుల్గా చెప్పాలంటే రక్షణ గోడ కనిపిస్తుంది కదా, యుద్ధాలు చేసినటువంటి రక్షణ గోడ. ఆ రక్షణ గోడకి బయట వైపు కచ్చికి ఇలాంటి కందకాలు అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటిది. ఆ శత్రువులు అంత ఈజీగా కోట లోపలికి రాకుండా ఉండేలాగా ఈ కందకాలను తవ్వి వాటర్తో నిత్యం ఉండేలాగా ఈ కోట ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతం. కోట చుట్టూ మొత్తం అంటే కోట ఎంత వెడల్పుందో కోట చుట్టూ కూడా రక్షణగా ఇక ఇలా ఒక కందకాన్ని తవ్వి దాంట్లో ఎప్పుడు నీళ్లు ఉండేలాగా అప్పటి రాజులు, ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆ రాజులు దీన్ని నిర్మాణం చేపట్టారు. అప్పట్లోనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, శత్రువులకి ఏ విధంగా ఆ చిక్కకుండా ఉండేలాగా అంత తొందరగా చొరబాట్లు లేకుండా ఉండేలాగా దీన్ని నిర్మాణాలు చేశారు. బహుశా ఇలాంటివి చూసే ఆ రాజమౌళి కూడా బాహుబలి 1 బాహుబలి 2 సినిమాలో ఇలాంటి రాజకోటని బాహుబలి 1లో కనిపిస్తుంది. ప్రభాస్ పై కొండల మీద నుంచి ప్రాకారంలోకి ఎక్కేటప్పుడు కూడా ఈ నీళ్ళల్లో నుంచి ప్రహారీలు ఆ ప్రకారానికి ఎక్కుతున్నట్టుగా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఇలాంటివి చూసే రాజమౌళి డిజైన్ చేసి ఉండొచ్చు బహుశా. స్టార్టింగ్లో చూపించాను కదా ప్రకారం నుంచి లోపలికి వస్తే ఇలా ఉంది. స్టార్టింగ్లో నేను ఒక ఆటో అతను అడిగాను ఇక్కడికి కోటకు వెళ్ళాలని. అయితే 2 కిలోమీటర్స్ లోపల వరకు వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. కానీ నేను వెనుకుంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. సో ఇదంతా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలంటే ఇంచుమించు చాలా టైం పట్టేలా ఉంది. సో చూద్దాం ఎంత లోపలికి వెళ్తానో, ఏముంది లోపల అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఒక మ్యూజియం మెయింటైన్ చేస్తుంది. అప్పట్లో ఉన్నటువంటి కోటలు వాటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఇలాంటి ప్లేసెస్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. ఇక గురబగ్గీలు ఉన్నాయి, గురబ బళ్ళు, వీటి మీద ఎక్కి వీళ్ళు కూడా అలా ఈ చుట్టూ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంచెం అటు అటు తిరిగి మొత్తానికి నేను ఈ కోట ప్రాకారానికి అయితే చేరుకున్నా. కనిపిస్తుంది కదా ఇంత వెడల్పోయినటువంటి రోడ్డు ఎంత ఉందో, ఇదంతా రోడ్డు దానిపైన నడవడానికి. ఇది నేను ఇలాంటిది చూడడం ఇది సెకండ్ టైము. విజయనగరం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయనగరం కోట కూడా ఇదే విధంగా ఉంటుంది. సో ఆ కోటను నా ఓల్డ్ వీడియోస్లో కూడా చూడొచ్చు మీరు. అది చూసిన తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ వీడియోలో వేలూరులో ఉన్నటువంటి కోట ఇది. ఇది విజయనగరం రాజుల చేత నిర్మించబడింది 1566 అంటే ఇప్పటికి దాదాపుగా 457 సంవత్సరాల క్రితం ఈ కోట నిర్మాణాన్ని అయితే చేపట్టారు. చూస్తే చుట్టూ ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లోనే, మొత్తం కోట చుట్టూ కూడా ఒక కందకం అయితే ఉంది. శత్రువులు రోడ్డు పైనుంచి ఒకవేళ రావాలన్నా కోటపై దాడి చేయాలన్నా కూడా ఆ లోపల నుంచి నీటిలోకి దిగి యువతలకి రావాలి. అది చాలా లోతు ఉంటుంది, అట్లా వచ్చే పొజిషన్ అయితే లేదు. ఈలోపే శత్రువుల్ని ఈ లోపల ఉన్నటువంటి కోటలో ఉన్నటువంటి సైన్యం మట్టుపెట్టేవాళ్ళు.
వేలూరు కోటలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ఒక్కటని చెప్పలేము. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, చాలా పెద్దది కందకం ఉందని ఇంచుమించుకు 300-400 మీటర్లు వెడల్పు ఉంది. అదన్నీ దాటుకుని శత్రువులు వచ్చి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న గోడను కనుక కనిపిస్తుంది కదా, అది అది ఎక్కి లోపలికి కొంత స్పేస్ అయితే ఉంది కనిపిస్తుంది కదా, ఈ స్పేస్ని దాటుకుంటూ వస్తే ఇంచుమించుగా 30 అడుగుల ఎత్తులో ఇలా అయితే కనిపిస్తుంది. ఈ ఈ ఎక్కడైతే కొంచెం స్పేసెస్గా నిర్మాణం చేపట్టారు కదా ఈ గ్యాప్స్, ఇక్కడ నుంచే ఖచ్చితంగా అప్పుడు యుద్ధం చేసినటువంటి ఆ రాజులు శత్రువుల్ని మట్టు పెట్టడానికి అంటే చంపడానికి వాళ్ళని ఆయుధాలతో ఎదుర్కోవడానికి ఈ గ్యాప్స్ ఉంచుకుని ఇక్కడ నుంచి వీళ్ళు చేసేవాళ్ళు. హిస్టరీని కూడా చూస్తే నేను మొత్తం అంతా చెప్తాను, హిస్టరీని కూడా చూస్తే దీన్ని నిర్మాణం చేసినటువంటి విజయనగర సామ్రాజ్య రాజుల దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా దీన్ని ఇక్కడ నుంచే పాలన కొనసాగించారు. అంటే అంతమంది దాదాపుగా ఇప్పటికి 457 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి కోట చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. దీని నిర్మాణం ఎంత దూరం కోట చుట్టూ తిరిగడం అంటే ఇంకా గంట సేపు పట్టేలా ఉంది, అంత వెడల్పోయింది. అప్పట్లోనే అసలు దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేశారు అనేది మాత్రం ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఒక సామ్రాజ్యానికి సంబంధించి మన విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళ పాలన వీటన్నింటి గురించి చదువుకుంటాం. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని సామ్రాజ్యాలను గెలిచాడు, వాటిలో ఏ ఉన్నాయని. అలా గెలిచిన సామ్రాజ్యాల్లోనే ఇది కూడా ఒకటి. సో చుట్టూ నేను ఎంత దూరం తిరిగినా ఈ కోటకు సంబంధించిన నిర్మాణాలు ఇట్లానే కనిపిస్తాయి. ఇదొక్కటే కాదు, ఈ ఈ కోటలో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే ఒక 3 ఉన్నాయి. ఒక హిందూ దేవాలయం జలకంఠేశ్వర స్వామి ఆలయం, ఇంకొకటి ఒక సెయింట్ పాల్స్ చర్చ్, ఒకటి ఒక మసీద్ ఒకటి. ఈ 3కి సంబంధించినటువంటి నిర్మాణాలను, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి విజయనగర సామ్రాజ్య రాజుల సమయంలో ఈ టెంపుల్ జలకంఠేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేస్తే మించుమించుగా ఆ నవాబుల టైంలో మసీదు నిర్మాణం, తర్వాత బ్రిటిషర్స్ టైంలో దీనికి చర్చ్ నిర్మాణం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరి పాలన కనిపిస్తూ ఉంది, పరిపాలన చేసినటువంటిది. అందులో దానికి అనుగుణంగానే వీళ్ళైతే ఖచ్చితంగా వీటి నిర్మాణం చేసి ఉండొచ్చు. అవకాశం ఉన్నంత వరకు నేను వాటి నిర్మాణ టెంపుల్ కానీ చర్చ్ కానీ మసీద్ కానీ అవి లోపలికి అలౌ చేస్తే వాటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడికి సిటీలో ఉన్నటువంటి అంటే ఇలా టూరిస్టులు చాలామంది వస్తున్నారు, టూరిస్టులతో పాటుగా ఈ వేలూరుకి సంబంధించి వేలూరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది టూరిస్టులు ప్రతిరోజు ఇక్కడికి 200 మంది వస్తున్నారు. ఎట్లాంటి టికెట్ లేదు, మొత్తం అంతా ఫ్రీ, హ్యాపీగా రావచ్చు. ఒక పక్క నుంచి కనిపిస్తున్నటువంటి ఇలా ఈ వాటర్ని చూస్తూ ఈ కోట మీద ఎంజాయ్ చేస్తూ ఇలా సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నటువంటిది అయితే ఉంది. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి కూడా. ఇందాక చెప్పాను కదా ఈ వేలూరు కోటలో ఒక 3 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయని, ఎప్పుడైతే నాకు ఒకటి కనిపించింది అదే జలకంఠేశ్వర స్వామి టెంపుల్. సో జలకంఠేశ్వర స్వామి అని ఎందుకు వచ్చాయంటే ఈ ప్రాకారానికి చుట్టూ కూడా ఎప్పుడు నిత్యం వాటర్ ఉండడం వల్ల ఇక్కడ వెలిసినటువంటి దేవుడిని అలా పిలవడమో లేకపోతే ఆ దేవుడికి అలా పేరు ఉండడం వల్ల దీని నిర్మాణం అలా చేయడమో, రెండిట్లో ఏదో ఒకటి జరుగుండొచ్చు. సో ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రాకారం కూడా చాలా పెద్దగా ఉంది, చూపిస్తాను. ఇది ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రాకారం. సో కింద నుంచి చూస్తే ఎంత హైట్ ఉందో పైన, డిఫరెంట్ డిఫరెంట్గా. ఈ గోడలో కూడా హిందూ ఆలయ చరిత్ర, దేవుళ్ళకి సంబంధించిన చరిత్రకు సంబంధించినటువంటి చిన్న చిన్న నందీశ్వరుడు వివిధ దేవుళ్ళ రూపాలను కూడా, ప్రతిరూపాలను కూడా ఇక్కడ దీంట్లో చెక్కడం అయితే జరిగింది. సో ఇది బెస్ట్ టూరిజం ప్లేస్, అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అసలు ఎంట్రన్స్లో అంటే ఫ్రంట్ ఎట్లా ఉందో చూద్దాం. ఇది కనిపిస్తున్నదే జలకంఠేశ్వర టెంపుల్, మరి లోపలికి మొబైల్ ఎలా చేస్తారో లేదో నాకైతే తెలీదు. సైడ్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి లోపలికి వెళ్తాను నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొబైల్ కనుక లోపలికి వెళ్ళి చేస్తే లోపల ఉన్నటువంటి దేవుని కూడా చూపిస్తాను, లేకపోతే ఇక్కడితో మీరు దీన్ని చూసి ఆనందించమే. కానీ ఇక్కడ టెంపుల్ స్ట్రక్చర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, అంటే కోటకి సంబంధించినటువంటి నిర్మాణం కాబట్టి ఇక్కడ ఇది చెప్తుంటే
దీనికి సంబంధించినటువంటి టెంపుల్ ఇంచుమించుగా 20 అడుగుల కింద నుంచి ఉంది. అంటే నేను నడుస్తున్నటువంటి ప్లేస్కి బైక్స్ పార్క్ చేస్తున్నా కదా, ఈ ప్లేస్కి ఆ టెంపుల్ నిర్మాణానికి ఇంచుమించుగా 20 అడుగులు డౌన్లో ఉంది. డౌన్లో నుంచి లోపలికి వెళ్ళాలి. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది తమిళనాడులో ఉన్నటువంటి టెంపుల్స్ బహుశా ఇంకా ఎక్కడా ఉండవేమో. సో ఆ కంచి చాలా కంచి కామాక్షి టెంపుల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా టెంపుల్స్ చాలా ప్రముఖమైనవి. వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే దీని ప్రత్యేకత తెలుస్తుంది. సో చాలామంది ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ, మరి ఫొటోస్ తీస్తున్నారు కాబట్టి లోపలికి వెళ్ళొచ్చేమో. నేనైతే లోపలికి వెళ్తాను. అయితే స్టార్టింగ్లోనే ఒక తమిళ్లో బోర్డు రాసి ఉంది, అంటే డైలీ టెంపుల్ సేవాస్ టైమింగ్స్ అవి. సో ఆ టైమింగ్స్ కాబట్టి సో ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితం నిర్మించింది, అంటే ఇంచుమించుగా 457 సంవత్సరాల క్రితం నిర్మించినా కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ పై గోపురానికైతే పెయింటింగ్ చేసినట్లున్నారు. కింద నమూనా అంటే అప్పట్లో నిర్మించిన ప్రాకారానికి సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. కెమెరాని లోపలికి తీయడానికి కూడా ఎట్లాంటి ఆంక్షలు లేవు. ఇది మొదటి గోపురం. ఈ లోపల కూడా సెకండ్ 2వ గోపురం ఉంది. అసలు ఈ నిర్మాణాన్ని చూస్తే మాత్రం ఎవరికైనా సరే చిక్కుపోతుంది. అట్లా అంత అద్భుతమైన నిర్మాణం. దేవుడు లోపలికి వెళ్ళే ముందు ఇంకోటి చూపిస్తాను. బహుశా ఈ ఆలయంలో కూడా ఉన్నటువంటి నిర్మాణ శైలి ఇంత అద్భుతంగా ఉండదేమో నాకైతే అనిపిస్తుంది. ఒక చిన్న రాతితో ఎక్కడా కూడా చిన్న చిన్న అంటే అతికించినవి కాకుండా మొత్తం రాళ్లను ఇలా శిల్పాల రూపంలో, దీనిలో ఎన్ని శిల్పాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చూస్తే అర్థమవుతుంది, ఒక గుర్రం, దానిపైన ఒక రాజు, కింద ఉన్నటువంటి కొంతమంది సైనికులు, ఒక పులి లేదా సింహం అయి ఉండొచ్చు, దానికి దాన్ని కంట్రోల్ చేస్తున్నట్లుగా. సో ఈ శిల్పాల నిర్మాణం ఇది చాలా అద్భుతం. మనకు సంబంధించినటువంటి టెంపుల్స్లో వాటి చరిత్ర తెలుసుకోవాలంటే మాత్రం శిల్పాల నిర్మాణం, నాటి రాజులు నిర్మాణ శైలి, వాళ్ళు నిర్మించినటువంటి విధానం ద్వారానే తెలుసుకోవచ్చు. ఇంత చిన్న చిన్నగా ప్రతీదీ పాయింట్ టు పాయింట్ చెక్కి ఎక్కడా కూడా ఆ శిలల్లో కొంచెం కూడా తేడా రాకుండా ఉండడం ఒక గొప్ప అయితే, అప్పటి అంటే ఇన్ని 100 సంవత్సరాలుగా కూడా వీటి నిర్మాణంలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వీటిని సంరక్షించడం కూడా నిజంగా అద్భుతమనే చెప్పాలి. చిన్న చిన్న నాకు ఇది చూస్తుంటే అంటే మనం ఒక ఆలయం గురించి కానీ లేదా ఏదైనా ఒక నిర్మాణం గురించి కానీ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా వాటి గురించి పూర్తి హిస్టరీ తెలుసుకోవాలి. కొద్దిపాటి జ్ఞానంతో నాకు తెలిసినటువంటి అంటే నేను ఎక్కడికక్కడ చూస్తున్న దాన్ని కేవలం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు పూర్తిగా తెలియకపోవచ్చు. సో కానీ ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కంటే ఆ నిర్మాణాలు చాలా విలువైనవి మన సంస్కృతికి, మన చరిత్రకి, దేశంలో ఉన్నటువంటి పాలనకి. ఒకప్పుడు చరిత్ర ఎంత గొప్పగా ఉందనే దానికి నిదర్శనాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటివి. ఇలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు, తెలుసుకునేటప్పుడు వాటి చరిత్రను పూర్తిగా అవసరం లేదు. ఆ నిర్మాణాన్ని చూస్తేనే అది ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. ఇదే జలకంఠేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం లోపల ఇంచుమించుగా 7 ద్వారాలు ఉన్నాయి. లోపల స్వామివారు కనిపిస్తారు. లోపల తీయకూడదని ముందుగానే చెప్పడంతో నేను రికార్డ్ చేయలేదు. కొంత నా ఆడియో కూడా మిస్ అవుతూ వచ్చింది. ఆలయం లోపల అంటే గర్భగుడికి బయట ఉన్నటువంటి ఒక మండపంలో అనేక రకాలైనటువంటి దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ప్రసాదం కౌంటర్లు, ఎట్లయితే ఆంధ్రాలో ఉన్నటువంటి టెంపుల్స్లో ప్రసాదం కౌంటర్లు ఉంటాయో ఇక్కడ కూడా. ఇక్కడ పెప్పర్ వడ, అదేవిధంగా లడ్డు మాత్రం 20 రూపాయలు, మిగతా ఏ ప్రసాదం అయినా కూడా 10 రూపాయలకు మాత్రమే ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. మొత్తం టెంపుల్ అంతా చూసిన తర్వాత నాకైతే ముఖ్యంగా
ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుళ్ళని కొలుస్తాం, ఆరాధిస్తాం, మొక్కుతాం. కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ నిర్మాణ శైలిని చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని సంవత్సరాల పాటు వీటిని నిర్మించారనేది తెలుస్తుంది. నేను ఈ మొత్తం వెల్లూరు కోటకు సంబంధించినటువంటి కోటను, అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేశాను. అదే చర్చి, మసీదులు మాత్రం ఎక్కడ కనిపించలేదు. అది చూడడానికి లోపలికి వెళ్ళాను, కానీ కొన్ని చోట్ల గేట్లు క్లోజ్ చేస్తుండడంతో వాటిని చూడకుండా తిరిగి వస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేను చేస్తున్నటువంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.